దేశంలో కూడా చూస్తున్నాం రైతులు ఇవాళ రోడ్డు మీద ఎక్కారు రైతులు ఇది ఒక విప్లవం నేను ఒక హిస్టరీ స్టూడెంట్ నాకన్నీ తెలుసు ఏమి జరగబోతుందో కూడా తెలుసు ఇప్పుడు రిఫర్మేషన్ అన్నప్పుడు ఫ్రెంచ్ ఫ్రాన్స్ జరిగింది ఇలాగే జరిగింది ఎవడో దొంగలకు కూర్చుని పరిపాలన చేస్తుంటే విలాసాలు బిందు వినోద విలాసాలతో కూడికి తిరుగుతుంటే అప్పుడు జనం రెండు చేతితో పట్టుకుని ఏడు పగలు కొట్టుకుని లోపలికి వెళ్ళి అతను బయటికి లాగి కిల్లటం చేశారు ఇంకా సో ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటే అలాగే త్వరలో మన భారతదేశంలో ఇప్పుడు రైతులు ముఖ్యంగా దేశానికి వెన్నెముక అతనికి రెక్కాడితే కానీ డొక్కాడదు అలాగే అతను కష్టాన్ని రెక్కాడితే అతను డొక్కాడితేనే మనకు మన ఐదేళ్ళు నోట్లోకి వెళ్తే మన కడుపు నిండుతుంది కడుపు నిండితేనే మన బుర్ర బాగా పనిచేస్తుంది సో వాళ్ళందరూ అన్ని రంగాల్లోనూ అందరికీ ఇప్పుడు అన్యాయం జరుగుతున్న ఇది సందర్భంగా మేము ఇక్కడి నుంచి అసలైన పోరాటం మొదలవుతుంది అని ఈ సభ తెలియజేసుకుని ప్రతి ఒక్కరు కూడా చెప్పేది వినడం కాదు అంటే నాన్నగారు అంటూ ఉండేవారు అంటే అంటే భూమి మీద అందరూ పుడతారు కెడతారు కానీ అందరూ మహానుభావులు కాలేదు మనిషి మహోన్నత విజయపత్రి నమ్మాలంటే అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి అభివృద్ధి దీక్షకొనాలి నీ దారిలో నడవాలి అంటే వాళ్ళ మనకి నడిపించే నాయకుడు ఉన్నాడు వాళ్ళ రామారావు గారు రాజకీయాల్లోకి రావడం ఏమిటి చంద్రబాబు నాయుడు గారు తదుపరి ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని చేయడం ఏంటి లేకపోతే తెలుగు వారి మేధస్సుని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి ఒక గుర్తింపు తీసుకోవడం ఏంటి యువత ఒక అవకాశం ఇవ్వడం ఏంటి సో యువత యువత యువతానికి ప్రతినిధులు నవతానికి నాయకులు భావితరానికి భారతదేశం ఒక మహాశక్తి అని అవుతాయి యువతలోనే తీసుకొస్తున్నారు ఈ కులమత భేదాలు ఇవన్నీ కూడా వర్గ భేదాలు అలా కాకుండా మనం ఏంటి మన గత పూర్వ చరిత్ర కూడా మనం తెలుసుకుని అలాగే మన సనాతన ధర్మం ఆనాడు మరి నేను ఒక సినిమా కూడా అనౌన్స్ చేశాను రామానుజాచార్యులు గారి సినిమా నేను చేస్తాను అది వచ్చే సంవత్సరం తప్పకుండా సినిమా చేస్తాను ఎందుకంటే ఆయనే విష్ణువుకి అసలు ఎవరు అది విష్ణువా లేకపోతే శంకరుడా లేకపోతే అది ఒక కార్తికేయుడా లేకపోతే అమ్మవార శక్తి బాల బాల అంటే ఒక శక్తి బాల త్రిపురసుందరి అంటాం బాలాజీ అంటాం సో అది ఆయన అలాగే ఒక గుళ్ళో పూజా విధానం కట్టాలి దీని తర్వాత ఏం జరగాలన్నది ఇవన్నీ కూడా ఆయన మహానుభావులు ప్రసాదించారు మనకి అటువంటి అలాగే మన ముస్లిం సోదరులు ఇక్కడ అందరూ కూడా ఎంతో కలిసికట్టుగా తమ తమ భేదం లేకుండా మత భేదం లేకుండా అందరూ ఎంతో కలిసికట్టుగా ఉన్నాం మనం వెళ్ళవుతాం జరుగుతుందంటే అందరూ వెళ్తాం ఇక్కడ సాయంత్రమే వాటిలో ఒక గుడి విధానా మన మైనార్టీస్ ప్రెసిడెంట్ వినాయకుడి గుడికి ఆయన ఆయన ఖర్చుతో ఆయన వినాయకుడి గుడి కట్టిస్తున్నాడు ఆయన అక్కడ వాళ్ళకి సాయంత్రం భూమి పూజ ఉంది అన్ని ఆలోచించాను అన్ని కోణాల నుంచి మనం బాగా అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలంటే భయం ఉండాలి ఎవరు భయం ఎవరికి భయపడాలి దేవుడికి భయపడాలి మనుషులకు మనం తప్పు చేసేంతో భయపడిన అవసరం లేదు మన భయంతో చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో పోయింది మొత్తం తెలుగు సత్తా ఏంటి పౌరుషం ఏంటి ఆవేశం ఏంటి పోయింది మళ్ళీ ఒక స్ఫూర్తి ప్రదాయంగా ఎవరు మన అన్న నందమూరి తారక రామారావు గారు తలుచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వముఖం మృష్మం భీషణ భద్రం వచ్చేవారు వచ్చే నమామ్యం అలాగే ఆంజనేయ స్వామి వీళ్ళు పోరాటాలకు పేరు వాళ్ళందరి స్ఫూర్తి మళ్ళీ ప్రవేశ ఆవేశ ఆవేశ అమ్మ ప్రవేశ ప్రవేశ మధ్యలో ప్రవేశించి మనం దగ్గర నుంచి ఇక పోరాటం కొనసాగించాలని రాజేంద్ర స్వామి దీవెన అందరి మీద ఉండాలని అందరూ ఇష్టపడారు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు గీతి ప్రదేశాలు శ్రీ సంపద ఆయన సంపూర్ణ నౌకరాలు ఆనుకున్న ప్రసాదించాలి సార్ సార్.